ప్రభుత్వం అనేక రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ముందుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా అవార్డులో తెలంగాణకు గోల్డ్ ఐకాన్ అవార్డు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇనిషియేటివ్స్ విభాగంలో సర్కారు చేపట్టిన స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్ ప్రాజెక్టుకు కేంద్రం గోల్డ్ ఐకాన్ అవార్డును ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ ఎల్ రమాదేవి, ఐటీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ సుధీర్ కుమార్, కృషితంత్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి సందీప్ కొండాజీ డిజిటల్ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ క్లౌడ్ టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సాంకేతికతలు జీవితాలను ప్రభావితం చేస్తూ పరివర్తన తీసుకురావడానికి శక్తివంతమైన సాధనంగా మారాయన్నారు.